హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ బీరకాయ శనగపాయల మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక బండి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి అది హీట్ అయ్యాక జీరా హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ సన్నగా కట్ చేసిన ఆనియన్ వన్ కప్ స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు కొంచెం ఇవన్నీ యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేయండి యాడ్ చేసి అది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి చూడండి అది కూడా ఫ్రై అయిపోయినాక సన్నగా కట్ చేసిన టమాటా వన్ కప్పు పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మిక్ టేస్ట్ సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి టమాటా మొత్తం సాఫ్ట్గా ఉడికి పైకి ఆయిల్ తేలుతుంది కదా అప్పుడు మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టిన హాఫ్ కిలో బీరకాయ పీసెస్ యాడ్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టిన శనగబాయలు కూడా యాడ్ చేయండి కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇక మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇందులో వాటర్ అవసరం లేదు బీరకాయల వాటర్ వచ్చేస్తాయి చూడండి ఇవన్నీ సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేయండి యాడ్ చేసి మిక్స్ చేసుకోండి ఇదంతా ఇక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి చూడండి ఇక్కడ బీరకాయ శనగ బెళ్ళ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లేకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్